చూడడం కోసము ఊ ఊ అంటే ఉత్తరమాల చ అంటే చంపకమాల శా అంటే శాబ్దము మా అంటే మత్యేబము ఊచ శామ అనేది ఒక కొండ గుర్తులాగా మీరు గుర్తు పెట్టుకున్నట్టయితే ఆర్డర్ మనకు కరెక్ట్ గా ఎప్పుడైనా మనకు గుర్తు రావాలంటే గుర్తులు తెచ్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ చూడమ్మా ఉత్తలమాల అనుకున్నప్పుడు ఆ పద్యంలో ఎన్ని పాదాలు ఉంటాయంటే నాలుగు పాదాలు ఉంటాయి. జనరల్ గా పద్యంలో పాదాలు వచ్చి వరుసలు నాలుగు వరుసలు అనేవి ఉంటాయి కదా, వాటిని మనం ఏమంటామంటే పాదాలు. కాబట్టి ఈ ఉత్తలమాల పద్యంలో పాదాలు ఎన్ని ఉంటాయంటే నాలుగు పాదాలు ఉంటాయి. అలాగే అక్షరాలు ఏమేమి ఉంటాయంటే భ ర న భ భ ర వ భరణవ భరవ అని చెప్పి అక్షరాలు ఉంటాయి. యతి స్థానం వచ్చి పదవ అక్షరం ఉంటుంది. యతి స్థానం వచ్చి పదవ అక్షరము. యతి మైత్రి అంటే అర్థం ఏమంటే పద్యపాదంలో మొదటి అక్షరానికి ఈ పదవ అక్షరానికి మధ్య పరస్పరం మైత్రి అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే యతి మైత్రి అని చెప్పి అంటాము. అక్షరాలు ఎన్నుంటాయి అంటే ఉత్పలమాల పద్యంలో అక్షరాలు ఒక పాదం ఇలా తీసుకుని ఎంచుకుంటూ పోతే ఇరవై అక్షరాలు ఆ పద్యపాదంలో ఉంటాయి. రెండవ పాదంలో కూడా మూడవ పాదము నాలుగవ పాదంలో కూడా ఎన్ని అక్షరాలు ఉంటాయంటే ఇరవై అక్షరాలు ఉంటాయి. ప్రాసమీయం అనేది కలదు అని చెప్పుకుంటున్నాం. పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అని చెప్పి మనం అంటాము. ఆ ప్రాసమీయం నాలుగు పాదాలలో కూడా ప్రాసాక్షరం ఉంటుంది, అందువల్ల ప్రాస నియమం కలదు అని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రాస నియమం కలదు అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే శంకరమాల పద్యం తీసుకున్నట్లయితే ఇందులో కూడా పాదాలు వరుసలు ఆ పద్యంలో వరుసలు ఎన్ని ఉంటాయంటే నాలుగు వరుసలు ఉంటాయి. అక్షరణాలు ఏమేమి ఉంటాయి, నా జ భ జ జ జ ర అని ఏడు అక్షరణాలు ఉంటాయి. ఎలా పడతాయి, నజ గజ జర అని చెప్పి పిలుస్తాం. అలాగే యతిస్థానం వచ్చి పదకొండవ అక్షరం. ఈ పద్యంలో యతిస్థానం వచ్చి ఎన్నవ అక్షరము, యతి మైత్రి అంటే ఒకటవ అక్షరానికి పదకొండవ అక్షరానికి మధ్య అచ్చుల మైత్రి గాని హతుల మైత్రి గాని జరుగుతూ ఉంటుంది. దాన్ని మనము యతి మైత్రి అని చెప్పి పిలుస్తాం. పద్యపాదం తీసుకున్నట్లయితే ప్రతి పాదంలో కూడా అక్షరాలు ఎన్నుంటాయి, ఈ పద్యంలో ఇరవై ఒక అక్షరాలు ఉన్నాయి. ప్రాస నియమం కూడా కలదు. ప్రాస అంటే చెప్తున్నాం కదా, మొదటి పాదంలో రెండవ అక్షరాన్ని ప్రాస అంటాము, అలాగే రెండవ పాదంలో మూడవ పాదంలో నాలుగవ పాదంలో రెండవ అక్షరం ఉంటుంది కదా, దాన్ని ప్రాస అంటాము. మొదటి పాదంలో ఏ అక్షరం అయితే ఉంటుందో దానికి సంబంధించినదే, అలాగే లా అంటూ లా అనే అక్షరం ఉంటే లా సంబంధించినటువంటి అక్షరాలే ఉంటాయి, దాన్ని ప్రాస అంటాము. ప్రాస నియమం కలదు అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే శాబ్దం పద్యం తీసుకున్నట్టయితే ఇందులో కూడా పాదాలు వచ్చి ఎన్నుంటాయి, నాలుగు పాదాలు ఉంటాయి. అక్షరణాలు వచ్చి ఏముంటాయి, మా స జ స త త గ మస జస త గ అని చెప్పి ఏడు అక్షరణాలు ఉంటాయి. యతిస్థానం వచ్చి పద్మూడవ అక్షరం అనమాట. పద్యపాదంలో ఇలా ఎంచుకుంటూ పోతే పద్మూడవ అక్షరము యతిస్థానంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. యతి మైత్రి ఏం చెప్పుకోవచ్చు, పద్యపాదంలో ఉండే మొదటి అక్షరానికి ఆ పాదంలోనే ఎంచుకుంటూ పోతే పద్మూడవ అక్షరం ఉంటుంది కదా, దానికి పరస్పరం మైత్రి జరుగుతూ ఉంటుంది, దాన్ని యతి మైత్రి అని చెప్పి మనము చెప్పుకోవచ్చు. అలాగే అక్షరాలు పాదాల్లో ఎంచుకుంటూ పోతే రెండవ పాదము మూడవ పాదము నాలుగవ పాదంలో కూడా అక్షరాలు ఎంచుతాయి, పంతొమ్మిది అక్షరాలు ఉంటాయంట. ఈ పద్యంలో కూడా ప్రాసాక్షరాలు ఉంటాయి కాబట్టి ప్రాస నియమం కలదు అని చెప్పి మనము చెప్పుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం పద్యం తీసుకున్నట్టయితే అందులో కూడా పాదాలు పద్య పాదాలు ఎన్నుంటాయి, ఒకటి రెండు మూడు నాలుగు అని చెప్పి నాలుగు వరుసలతో ఈ పద్యం ఉంటుంది. అక్షరాలు ఏముంటాయి గణాలు, అక్కడ అక్షరగణాలు స భ ర న మ య వ అని ఈ అక్షరగణాలు ఉంటాయి. ఎలా పిలుస్తామంటే సాధారణ మయవ అని చెప్పి దీన్ని పిలవాలి. యతిస్థానం వచ్చి పద్నాలుగవ అక్షరంగా ఉంటుంది. యతి మైత్రి అంటే ఏమి, ఒకటవ అక్షరానికి ఆ పాదంలో మొదటి అక్షరం ఉంటుంది కదా, మొదటి అక్షరానికి ఎంచుకుంటూ పోతే పద్నాలుగు వర్షం ఉంటుంది కదా, ఈ పద్నాలుగు వర్షాల మధ్య మైత్రి అనేది పరస్పరము అక్షుల మైత్రి కానీ హనుల మైత్రి కానీ జరుగుతూ ఉంటుంది, దాన్ని యతి మైత్రి అంటాము. ఈ పద్యంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి, ఇరవై అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా రెండవ పాదంలో మూడవ పాదంలో నాలుగవ పాదంలో కూడా ఇరవై అక్షరాలు ఉంటాయి. ప్రాసాక్షరం ప్రతి పాదంలోనూ ఉంటుంది కాబట్టి ప్రాసనే
కలదు అని చెప్పి చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చినట్లయితే పద్యపాదంలో మొదటి అక్షరాన్ని యతి అని అంటారు. పద్యపాదంలో నాలుగు పాదాలలో కూడా మొదటి అక్షరం అనేది ఉంది కదా, ఆ మొదటి అక్షరానికి ఏమని చెప్పి పిలుస్తాము, యతి. ఏమంటమ్మా, యతి యతి అని చెప్పి పిలుస్తాం. అలాగే పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ఏమంటారు, ప్రాస. రెండవ అక్షరాన్ని ఏమంటాము, ప్రాస. మొదటి అక్షరాన్ని ఏమో యతి అంటాము, రెండవ అక్షరాన్ని ఏమో ఏమంటాము, ప్రాస అంటాము. పద్యపాదంలోని మొదటి అక్షరానికి యతి స్థానంలోని అక్షరానికి మైత్రి ఉండాలి, దీనినే యతి మైత్రి అంటారు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఒకటవ అక్షరానికి పదవ అక్షరానికి యతి మైత్రి ఉండాలంట. ఇక్కడ ఉత్పలమాల పద్యంలోకి వస్తే చంపకమాల పద్యంలో యతి మైత్రి ఎక్కడ, ఒకటవ అక్షరానికి పదకొండవ అక్షరానికి యతి మైత్రి ఉంటుంది. శార్దూలం పద్యానికి ఒకటవ అక్షరానికి పదమూడవ అక్షరానికి యతి మైత్రి ఉంటుంది. మధ్యాహ్నం పద్యంలో ఒకటవ అక్షరానికి పద్నాలుగవ అక్షరానికి యతి మైత్రి అనేది ఉండాలి అని చెప్పి చెబుతున్నాం. ఉదాహరణకు చూడండిమా, ఇక్కడ ఈ పద్యం తీసుకుంటే ఆ ఏమి ఒక రాణి వాసము పుణ్యావాసము తెచ్చినావా అనే ఒక పద్యం ఉంది కదా మాతృభావన పాఠంలో పదవ తరగతిలో, అది శార్దూలానికి చెందిన పద్యము. గురువు లఘువులు ఇంకొక రోజు గుర్తించుకుంటాము. ఇక్కడ చూడండి ఈ పాఠం, ఇక్కడ ఒక పాఠం తీసుకున్నాము. ఈ పాఠంలో మొదటి అక్షరం ఆ ఉంది, మొదటి అక్షరం ఇక్కడ ఏముంది, ఆ ఉంది. ఈ మొదటి అక్షరానికి శార్దూల పద్యము అంటే ఇప్పుడు చూడండి రెండవ అక్షరానికి మైత్రి ఉండాలి, ఒకటవ అక్షరానికి. ఇక్కడ చూడు ఒకటి అంటే ఏమి, మొదటి అక్షరానికి. పదమూడు అంటే పదమూడవ అక్షరానికి మైత్రి ఉండాలి కదా. చూద్దాం ఇది మొదటి అక్షరము, రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు. ఇక్కడ ఏముంది, న్యా. ఇక్కడ ఏముంది, అనారోగ్యంగా చూడండి, నా ఉందా ఇక్కడ అచ్చుకి. ఇక్కడ నాలో ఆ అనే అచ్చుకి మైత్రి కలిగిందా లేదా, ఉందా లేదా చెప్పండి. దాన్నే యతి మైత్రి అంటాం, దీన్ని ఏమంటాము, అంటాం. ఇప్పుడు యతి స్థానం అంటే అర్థమైంది మీకు, యతి మైత్రి అంటే అర్థమైంది, ప్రాస అంటే ఏంటో తెలిసింది, యతి అంటే కూడా తెలుసు అవునా కదా. పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని యతి అంటాం, పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ఏమంటాము, అంటాం. ప్రతి పాదంలో కూడా రెండవ అక్షరము ఒకే హల్లుకు సంబంధించిన అక్షరాలు ఉంటే ప్రాస నియమం కలదు అని చెప్పి చెబుతుంటున్నాం. ఇక్కడ చూడండి రెండవ అక్షరం ఏమి, ఏ అంటే మళ్ళీ రెండవ పాదంలో కూడా యా అనే గుణింతమే ఉంటుంది, యా అనే హల్లుకు సంబంధించినవే ఉంటాయి. మూడవ పాదంలో కూడా యాకు సంబంధించిందే ఉంటుంది, నాలుగవ పాదంలో కూడా యా అనే హల్లుకు సంబంధించినటువంటి అక్షరాలే ఉంటాయి, వీటినే ప్రాస నియమం కలదు అంటాం. ఇక్కడ చూస్తే ఉత్పలమాల పద్య లక్షణాలు అంటున్నాం, ఉత్పలమాల పద్య లక్షణాలు మనకు తెలుసుకోవాలంటే చూడండి ఇది వృత్త జాతికి చెందిన పద్యము. ఉత్పలమాల లక్షణాలు ఏమి, మొదటి లక్షణం వచ్చి వృత్త జాతికి చెందిన పద్యము. ఇక్కడ చెప్పుకున్నాం కదా వృత్త పద్యాలు అని చెప్పి, కాబట్టి ఉత్పలమాల పద్యం అనేది దేనికి సంబంధించింది, వృత్తాల జాతుల ఉపజాతుల ఈ మూడింటి దేనికి సంబంధించిన పద్యము, వృత్త జాతికి చెందిన పద్యం. పద్యంలో వర్షం చూస్తే ఎన్ని వర్షలు ఉంటాయి, నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా వరుసగా భరణవ భరవ అనే గణాలు ఉంటాయి. చూడమ్మా ఈ ఉత్పలమాల పద్యంలో అక్షరగణాలు ఏముంటాయి, గురువు లఘువులను గుర్తించుకుంటూ పోయి పేరు పెట్టినట్లయితే భారణ భారవ మొత్తం ఏడు ఉంటాయి గణాలు. ఎన్నుంటాయి అక్షరాలు, ఏడు. వీటన్నింటిలో కూడా ఏడేడు ఉంటాయి, అది గుర్తు పెట్టుకోవచ్చు మీరు కావాలంటే. ప్రతి పాదంలో కూడా వరుసగా ఉంటాయండి, అది కూడా ఏమేమి భరణభ భరవ అని వరుసగా ఈ అక్షరగణాలే ఉంటాయి. రెండవ పాదంలోనూ భరణభ భరవ అనే గణాలు ఉంటాయి, మూడవ పాదంలో కూడా భరణభ భరవ అనే గణాలే ఉంటాయి, నాలుగవ పాదంలో కూడా ఏముంటాయి భరణభ భరవ అనే గణాలే ఉంటాయి. ప్రతి పాదంలో కూడా ఎన్ని అక్షరాలు ఉంటాయట, ఇరవై అక్షరాలు ఉంటాయి. ఎంచుకుంటూ పోతే అక్షరాలు మొదటి వరుసలు కానీ రెండవ వరుస మూడవ వరుస నాలుగు పాదాలలో కూడా ఒక్కొక్క పాదంలో ఇరవై ఇరవై చొప్పున అక్షరాలు ఉంటాయి. యతి స్థానం వచ్చి పదవ అక్షరము, ఇక్కడ చెప్పుకున్నాం చూడండి యతి స్థానం వచ్చి పదవ అక్షరం, అది నియమం. ఉత్పలమాల పద్యం అంటేనే యతి స్థానం వచ్చి ఖచ్చితంగా పదవ అక్షరంగానే ఉంటుంది. అలాగే పద్యపాదంలో ఒకటవ అక్షరానికి పదవ అక్షరానికి యతి మైత్రి చెల్లును, ముందే చెప్పుకున్నాం కదా మొదటి అక్షరానికి
ఎంచుకుంటూ పోతే పదవ అక్షరానికి మధ్య మైత్రి అనేది ఉంటుందట. అచ్చుల్లో కానీ హల్లుల్లో కానీ పరస్పర మైత్రి అనేది ఉంటుంది, దాన్నే ఎతి మైత్రి అంటాము. ఆరవ పాయింట్ వచ్చి ప్రాస నియమం కలదు. ఇవి రాయాలి, ఉత్పలమాల పద్య లక్షణాలు రాయండి అంటే ఏం రాయాలి, ఈ ఆరు పాయింట్లు కూడా రాయాలి. ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమి, ఒకటో పాయింట్ వృద్ధ జాతికి చెందిన పద్యము. ఏమి నాలుగు పాదాలు ఉంటాయి అనేది, ఇంకా ప్రతి పద్యంలోనూ నాలుగు పాదాలు ఉంటాయి. మూడవ పాయింట్ ఉంది చూడండి, ఈ మూడవ పాయింట్ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి. ప్రతి పాదంలో కూడా వరుసగా ఏ గణాలు ఉంటాయంటే ఉత్పలమాల పద్యంలో గణాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా 20 అక్షరాలు ఉంటాయి. ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది యతిస్థానం అనేది, ఎన్నో అక్షరం అనేది గుర్తు పెట్టుకోవాలి. ఉత్పలమాల పద్యానికి ఎన్నో అక్షరం యతిస్థానము పదవ అక్షరము. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు చంపకమాల పద్యం చూద్దాం. చంపకమాల పద్య లక్షణాలు రాయండి అంటే ఈ టేబుల్ ఆధారంగా చేసుకుని ఏమి పాయింట్ అలాగే రాసేయచ్చు. చంపకమాల పద్యం ఇదేమి ఒకటో పాయింట్ ఇట్లే ఇలాగే రాసేయచ్చు. ఏమిది, ఇది వృత్త జాతికి చెందిన పద్యము. రెండో పాయింట్ కూడా అలాగే ఉంటుంది, నాలుగు పాదాలు ఉంటాయి. మూడో పాయింట్ చూడండి, ప్రతి పాదంలో వరుసగా ఏముంటాయి. ఇప్పుడు చంపకమాల అంటే ఇక్కడ ఏమున్నాయమ్మా, ఏదడిగినా ఊచ శామ అనేసి ఫింగర్స్ తో కూడా మనం యతిస్థానాన్ని పది పదకొండు
ఇప్పుడు అందరికి ఈ వృత్త పద్య లక్షణాలు అందరికీ అర్థమైనాయమా? అవునా?